హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కోర్టులో కవిత గారికి మరోసారి షాక్ తగిలిందని చెప్తున్నారు సార్. అంటే ఇవాళతో సిబిఐ కస్టడీ అయితే పూర్తయిపోయింది, మరి ఆమెను కోర్టులో హాజరుపరిచారు, మరి ఏం జరిగింది? రిమాండ్ పంపించారా, ఏం జరిగింది సార్? సార్, కవితను అరెస్ట్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా 1 మంత్ అయింది. లాస్ట్ మంత్ 15th ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, 16th కోర్టుకు పెట్టారు. ఆ తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీలో ఉంది, దాని తర్వాత తీహార్ జైల్లో పెట్టారు. తర్వాత సిబిఐ తన కస్టడీ కడిగింది, సిబిఐ కూడా 3 రోజులు కస్టడీలో పెట్టుకొని ఉంది. సో ఈరోజు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేస్తే 9వ తేదీ, అంటే 9 రోజులు, 23వ తేదీ వరకు ఆమెను జ్యుడిషియల్ కస్టడీ, అంటే మళ్ళీ జైలుకి పంపించారు. యాక్చువల్గా సిబిఐ కస్టడీ ఒక జ్యుడిషియల్ కస్టడీని 15 డేస్కి అడిగింది, బట్ రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం 9 డేస్ ఇచ్చింది, 23rd ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈమె కేసులో 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, ఈడీ అండ్ సిబిఐ. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక దగ్గర బెయిల్ వీళ్ళు అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. సో అందువల్ల ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే నిన్న కేటీఆర్ వెళ్ళి కలిశాడు కవితను. ఇది 2వ సారి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో కలవడం. సో ఎందుకంటే డైలీ కూడా ఈ 3 రోజులు ఈవినింగ్ 6 to 7 ఎవరైనా కలవచ్చు అని చెప్పారు. నిన్న ఆమె భర్త అనిల్ కుమార్, తర్వాత అడ్వకేటు కేటీఆర్, ముగ్గురు కలిసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళు చర్చించిన విషయాలు ఏంటంటే, సిబిఐ ఎటువంటి ప్రశ్నలు అడిగింది, సిబిఐ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, సో దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, నెక్స్ట్ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెకు మధ్యంతర బెయిల్ రాలేదు, రెగ్యులర్ బెయిల్ కోసం ఇంకా మళ్ళీ ట్రై చేయాలి. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. దిస్ ఇస్ ద ప్రాసెస్. అయితే ప్రధానంగా ఇప్పుడు కేజ్రీవాల్ని బట్టి కూడా ఈమె కేసు డిపెండ్ అయి ఉంటుంది. కేజ్రీవాల్కి ఇప్పుడు నెక్స్ట్ బెయిల్ హియరింగ్ ఉంది, అది కానీ కేజ్రీవాల్కి బెయిల్ కానీ వస్తే ఈమెకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేజ్రీవాల్కి బెయిల్ రాకపోతే మాత్రం ఈమెకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే కేజ్రీవాల్కి కూడా ఎలక్షన్ లోపల బెయిల్ ఇవ్వకూడదని చాలా గట్టిగా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో కేజ్రీవాల్ కానీ జైల్లో ఉంటే తమకు మెరుగైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ కేవలం ఢిల్లీకే పరిమితమే కాకుండా ఇటు గుజరాత్లో కానీ, ఇటు గోవాలో కానీ, పంజాబ్లో కానీ, నార్త్ ఇండియాలో మిగతా స్టేట్స్లో కూడా ఆయన ప్రెజెన్స్ ఉంది. ఆల్రెడీ పంజాబ్లో గవర్నమెంట్ ఉంది, గుజరాత్లో 14% ఓట్లు వచ్చాయి, ఇటు గోవాలో కూడా 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నారు. సో అందువల్ల ఎలక్షన్ వరకు అయితే ఆయన్ని బయటికి తీసుకురావాలి. ఇది ఒక పార్శ్వం. సో కవిత ఎక్కువ కాలం తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రెండవది, కేసీఆర్ ఇప్పటి వరకు కవితను ఎందుకు కలవలేదు? 1 మంత్ అయిపోతూ ఉంటే కవిత వాళ్ళ అమ్మ గారు కలిశారు, తర్వాత వాళ్ళ బాబు పిల్లలు కలిశారు, తర్వాత వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు ఉంటే వాళ్ళు కలిశారు, కజిన్స్, భర్త కలిశాడు, ఎలాగూ కేటీఆర్ కూడా 2 సార్లు కలిశాడు, హరీష్ రావు కలిశాడు. కానీ కేసీఆర్ దీని మీద కలవడం కానీ, ఆ మెరస్ని ఖండించడం కానీ ఏమీ ఎందుకు చేయలేదు. దీని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటేమో కవిత మీద కేసీఆర్ కోపంగా ఉన్నాడని, తన వల్ల తనకి ఇన్ని ఇబ్బందులని, కవిత వల్ల ఆమె ఇక్కడ వదిలేసి ఢిల్లీలో కూడా వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉంది, తను ఇక్కడ ఏంటో మన కంట్రోల్లో ఉంటుంది వ్యవహారం అంతా, సో ఇబ్బంది ఉండదు, ఢిల్లీలో పోయి కంట్రోల్ లేని విషయాల్లో అంతా తలదూర్చి నెత్తికి తెచ్చింది అన్న కోపం ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఇప్పుడు కవితని సమర్థిస్తూ మాట్లాడితే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దాన్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బలంగా తీసుకెళ్తారు అన్న ఒక ఇది ఉంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ని ఖండించాడు తప్ప కవితని అరెస్ట్ని ఖండించాలి, అదంతా డ్రామా అంటున్నాడు. అంటే ఇద్దరు అరెస్ట్ అయింది ఒకే కేసులో. కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికమైనప్పుడు కవిత అరెస్ట్ కూడా అప్రజాస్వామికం అవ్వాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ని ఓడించాలి కాబట్టి రేవంత్ రెడ్డి ఒక డబుల్ స్టాండర్డ్స్ని ప్రదర్శిస్తున్నట్టు కనబడుతుంది.
ఇదేమో కుమ్మక్క అంటాడు, అక్కడేమో ప్రజాస్వామ్య దాడిని అది అక్రమం అని అక్కడ అంటున్నాడు. సో అది రెండు ఒకటే కావాలి, అక్రమన్న కావాలి లేకపోతే నిజంగానే ప్రైమాఫేస్ ఎవిడెన్స్ అన్నా ఉండాలి. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇక్కడ, అందుకని కేసీఆర్ మాట్లాడలేదనేది రెండవ అభిప్రాయం. ఇక మూడవ అభిప్రాయం, కేసీఆర్ ఒకవైపు లోపాయికారిగా బీజేపీతో సంప్రదింపుల కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడు, రామోజీరావు ఇలాంటి వాళ్ళని, వెంకయ్యనాయుడు ఇలాంటి వాళ్ళని పట్టుకొని, అట్లాగే రమణ ఇంతకుముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇలాంటి వాళ్ళని పట్టుకొని వెళ్తున్నాడు, కానీ ఇప్పటివరకైతే సుముఖంగా లేరు వాళ్ళు కలవడానికి. ఒకవేళ ఏమైనా ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీతో ఢీకుంటే నష్టం తప్ప లాభం లేదు అని కేసీఆర్ గ్రహించాడు. అందుకనే కేసీఆర్ గట్టిగా మోడీకి వ్యతిరేకంగా నోరు విప్పడం కానీ, కవితని అరెస్ట్ని ఖండించడం కానీ, ఢిల్లీలో పోయి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయట్లేదు. మామూలుగా అయితే మనం చూసాం చంద్రబాబు అరెస్ట్ అప్పుడు లోకేష్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మీడియాతో మాట్లాడి తన నాన్న చేసింది అరెస్టు తప్పు అని, అక్రమం అని ఢిల్లీలో చాలా మీడియాతో మాట్లాడాడు. మరి అదెందుకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ, ఎలాగూ యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది. దీంట్లో అమెరికా ఖండించింది, జర్మనీ ఖండించింది, యుఎన్ఓ ఖండించింది. సో నేషనల్ వైడ్గా కూడా ఇది, ఎందుకంటే ఇండియా కూటమిలో కేజ్రీవాల్ బలంగా ఉన్నాడు కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఈ కాంటెస్ట్లో కేసీఆర్ కానీ అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఖచ్చితంగా అది నేషనల్ వైడ్ ఫోకస్ అవుతుంది. కానీ ఎందుకు కేసీఆర్ ఆ రూటు ఎంచుకోవట్లేదు అంటే, నేను చెప్పిన కారణాలు లాస్ట్ కారణమే సరైంది అనిపిస్తాను లాజికల్గా చూసినప్పుడు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడున్న కండిషన్లు అన్నీ కూడా తనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఇక్కడ కుంభకోణాలు వరుసగా బయటకు వస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి వస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మోడీతో కానీ పెట్టుకుంటే ఇందులో ఏదో ఒక దాంట్లో ఈడీ కానీ సిబిఐ కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈజీగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ చట్టం పెట్టారు. టెలిగ్రాఫ్ చట్టం అనేది సెంట్రల్ చట్టం, అది కానీ దాంట్లో ఈజీగా సిబిఐ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అట్లాగే డబ్బులు కూడా ఉన్నాయి దాంట్లో, ఫండ్స్ని మానిపులేట్ చేయడం, కొంతమందిని బెదిరించడం దాంట్లో. అందువల్ల ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. సో ఈడీ సిబిఐ ఫోన్ ట్యాపింగ్ కేసులో రంగంలోకి దిగితే కేసీఆర్కే అది చుట్టుకుంటుంది. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయనే, ఆయనకు తెలియకుండా ఫోన్ ట్యాపులు ప్రత్యర్థులది ఎందుకు చేస్తారు వాళ్ళు, కాబట్టి ఆయన ఇరుక్కునే అవకాశం ఉంది. అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో కూడా సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో డబ్బులు అక్రమంగా తరలింపులు జరిగాయనంటే ఈడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ఈడీ అండ్ సిబిఐ రంగంలోకి దిగితే కేసీఆర్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మోడీతో కాన్ఫ్రంటేషన్లకి వెళ్లకుండా దీన్ని సాల్వ్ చేయాలి, అందుకని ఓపిక పట్టి కవిత కొద్ది రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ లోపల మోడీతో మాట్లాడి ఎన్డీఏలో చేరడం లాంటివి ఏమైనా ట్రై చేస్తే వాళ్ళు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. లేకపోతే కవితతోనే ఇది ఆగదు. ఇది కేటీఆర్కి చుట్టుకునే అవకాశం ఉంది, దాని తర్వాత కేసీఆర్కి కూడా చుట్టుకునే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే మాత్రం ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ని మర్చిపోవాల్సింది తెలుగు మన తెలంగాణలో. ఎందుకంటే ఒక పక్క రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒక పక్క బీజేపీ కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మోడీతో ఢీకొనడం అనేది కరెక్ట్ కాదు అని కేసీఆర్ సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే మామూలుగా కేసీఆర్ సంగతి మనకు తెలుసు, ఆయన సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. యాక్చువల్గా అరెస్ట్ అయినప్పుడే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కానీ ఏమీ జరగలేదు. ఇక్కడ అసలు కనీసం వీళ్ళు పిలిపివ్వలేదు, ఓన్లీ ఏదో అక్కడక్కడ మీరు చేయండి అన్నారు తప్ప ఒక బంధు పిలిపివ్వడము, ఒక అనవసరంగా తెలంగాణ ఆడబిడ్డని అరెస్ట్ చేస్తున్నారన్న దృక్పథంతో తీసుకెళ్ళడం అవేమీ చేయలేదు. దీనికి ప్రధాన కారణం అయితే మోడీతో ఢీకొనడానికి కేసీఆర్ రెడీగా లేడని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.